బహుజన 9 న్యూస్ కి స్వాగతం. ఇక్కడ డీటెయల్స్ చూస్తే ఉట్కూర్ బీఎస్పీ పార్టీ మండల అధ్యక్షురాలు కొక్కు రోషనమ్మ అధ్యక్షతన మండల కేంద్రంలో బీఎస్పీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ కనీరా 14వ వర్ధంతి స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర నిర్వహించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో బీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆదిలక్ష్మయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ దేశంలో రాజకీయ మార్పు జరగాలి, ప్రధానిగా ఉక్కు మహిళ మాయావతి చేయాల్సిన బాధ్యత బహుజనులపై ఉందన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని దళితుల అభివృద్దిని మరిచి పాలన జరుగుతోందని వారు అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చైతన్యం కావాలని బీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు చైతన్య కల్పదర్శి పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలలో బీఎస్పీ అధికారంలోకి రావాలని దానిని ప్రతి ఒక్కరూ బహుజనులు చైతన్యం చేయాలని పేర్కొన్నారు. అరే ఒక మడుం బంగారం అయినా ఒక మాసం అధికారం ఉంటే సార్ రాలేను. అప్ప గోపాల్, శ్రీనివాస్, వెంకటేష్, జగదీష్, గౌతమ్ మరియు ప్రజలు పాల్గొన్నారు. మాసం అధికారం అనేటువంటి ఒక హేతు కనుక మనకేందంటే ఈ మాసమే మనకు కావాలి, అధికారం అనేటువంటిది కావాలని చెప్పినటువంటిది కనుక మనం ఇవ్వాలి. ఏంటంటే ఇప్పటికీ చాలా టైం అయిపోయింది, మనం భోజనం కళ్ళుకు సారాకు డబ్బుకు ఎవరికి మరి దండాలు పెట్టి మీరు అమ్ముకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక ఉంది మనం ఇవాళ కేసీఆర్ ఏమంటున్నాడు, ఇవాళ ముసలిలోకి 2000 పెన్షన్ ఇచ్చింది అని అంటున్నాడు. 2000 పెన్షన్ చాలా సంతోషం, 3000 ఎందుకు ఇవ్వకూడదు? మా పైసలు మాకేనిక, నీకెందుకు అంత అభ్యంతరం? అదే విధంగా ఇప్పటిదాకా చెప్పిండు తమ్ముడు మనం ఎకరా భూమికి 5000 ఇస్తున్నాడు, మరి అదే 500 ఎకరాలకు ఆయనకుండా